తొలగాలంటే బహుజన రాజ్యం రావాలి, గమ్లా గాదలు పోవాలంటే బహుజన రాజ్యం రావాలి, ఇంటికి ఒక ఉద్యమం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న మాన్యవర్ కాన్సిరామ్ గారి 15వ వర్ధన్ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ నుండి మా సైకిల్ యాత్ర ప్రారంభం జరగడం జరిగింది. ఇప్పటికీ 610 కిలోమీటర్లు విజయవంతంగా తిరుగుతూ తిరుగుతూ ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపకు, ప్రతి పల్లెకు, ప్రతి బుర్సెకు తిరుగుతూ ఇప్పుడు సిద్దిపేట డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం కాడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంఘీభావంగా టీఎస్ పార్టీ జిల్లా నాయకులు మాకు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా మా యొక్క పాదయాత్ర సైకిల్ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం జెండా ఎజెండా 85% ఉన్న పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అందించడమే ఏకైక లక్ష్యంగా ఈ సైకిల్ యాత్ర కొనసాగడం జరుగుతుంది. ఈ సైకిల్ యాత్ర యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కొనసాగుతుంది. ఇంతవరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో విద్యా వైద్యాన్ని అందించకపోవడం ఎంత శోచనీయమో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి ప్రజలకు చైతన్యవంతం చేసుకుంటూ విద్యార్థులను, నిరుద్యోగులను, మేధావులను, ప్రతి పార్టీ నాయకులు ఎవరు కూడా మా యొక్క విద్యా వైద్యానికి సపోర్ట్ ఎవరొచ్చినా కూడా మేము యొక్క అభిప్రాయాలు సూచనలు తీసుకుంటూ మాకు మద్దతు ఇస్తే వాళ్ళందరినీ కలగలుపుకొని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైకిల్ యాత్ర చేయాలని అనుకున్నాము. అటేవైపుగా సైకిల్ యాత్ర కూడా కొనసాగుతుంది. మా యాత్రకు ప్రధానంగా బిఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వలేదు. ఇస్తే మద్దతు మేము తీసుకుంటాము. ఏని పక్షం కూడా మాకు మేము ప్రతిక్షణము పరోక్షంగా ప్రత్యక్షంగా మేము వచ్చిందే ప్రజల కోసము, ప్రజల చైతన్యవంతం చేసుకుంటేనే మా పోరాటం ముందుకెళ్తుంది. వైద్యాన్ని అందించకపోవడం అనేది ఇప్పటికి కూడా భారతదేశ ఆర్థిక రాజకీయ దుస్థితికి కారణం. విద్యను అందించలేకపోతుంది, వైద్యాన్ని అందించలేకపోతుంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ ఏమని పెట్టిందంటే ఈ దేశం మీద పుట్టిన ప్రతి పౌరునికి జీవించే హక్కును డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కల్పిస్తుంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జీవించే హక్కును కల్పిస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు, వాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పౌరుల యొక్క ప్రాణాలను తీస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుంది. దానికి ఉదాహరణనే మొన్న కరోనా. లక్షల మంది జనం కుప్పలు తెప్పలుగా కూలి చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్య సిస్టానికి మూలము ప్రజలే. ప్రజలే ప్రజాస్వామ్య సిస్టాన్ని నడిపించి ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు కాపాడలేకపోతుందనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 85% ఉన్న పేద ప్రజలు విద్య, వైద్యము అందించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మీ యాత్రలో ప్రజల స్పందన? మా యాత్రలో ఇప్పటి వరకు కూడా మాకు ఏ పార్టీలు పిలిచి భోజనం పెట్టలేదు. ప్రతి పల్లెకు పోతే కూడా ప్రతి పల్లె మా ఎజెండా అని చెప్తే పార్టీలకు అతీతంగా మాకు భోజనాలు పెడుతురు. మీరు చేసే వాదంలో నిజముంది. మీరు ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి, అంతిమంగా మీకు విజయం వరిస్తా అని చెప్పి చాలా గ్రామాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ సంగారెడ్డి, పటన్ చెరువు, నందికంది, జైరాబాదు, సదాశివపేట, శివశంకరంపేట, జోగిపేట, దళితాబాదు, ఈరోజు సిద్దిపేట వరకు కూడా మా యొక్క సైకిల్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇది మౌలిక వసతులు.
మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వాలు నడిస్తే ఎంత నడవకపోతే ఎంత తెల్లారు లేస్తే పొద్దుగతలేతే పత్రికల ముందట టీవీల ముందట మేమే దేశభక్తులం అని సోకాళ్ళు మేమే దేశభక్తులం అని చెప్పుకునే సోకాళ్ళు దేశభక్తులం అని నడుస్తున్నారు మీరు దేశభక్తులు అయితే ఈ దేశం మీద మీకు ప్రేమనే ఉంటే ఇమిడియట్లీ విద్యావైద్యాన్ని జాతీయం చేయమని చెప్పండి విద్యావైద్యాన్ని జాతీయం చేస్తే కదా మీ దేశభక్తులని తెలుసుకునేది దేశభక్తులు అంటే ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు దేశభక్తులు ఈ దేశంలో నిజమైన దేశభక్తులు ఉరా అంటే వాళ్ళు కేవలం డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ వారసులే ఈ దేశంలో దేశభక్తులు వాళ్ళే దానికి ప్రత్యేకంగా ఈ సోకాళ్ళు దేశభక్తులకు వ్యతిరేకంగా వాళ్ళే ప్రత్యేకంగా 23 లో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవతరు సిద్దిపేట ప్రాంతానికి సైకిల్ యాత్ర మరి హైదరాబాద్ అమరవీరుల గన్ పార్క్ నుంచి అక్కడ నివాళులర్పించి మరి సంగారెడ్డి జోగిపేట మేదక్ దల్తాబాద్ మీదిగా ఈ రోజు సైకిల్ యాత్ర సిద్దిపేటకు రావడం ఇక్కడ బౌజనవాదం ఉన్నటువంటి మా అన్నలు మమ్మల్ని గణంగా ఇక్కడ స్వాగతించడం అనేటువంటి జరిగింది మా సైకిల్ యాత్ర ఈ రోజు రాష్ట్రంలో పెను తుఫాను సృష్టిస్తుంది అనేటువంటి మాట వాస్తవం ఎందుకనంటే ఇన్ని రోజులు ప్రజలకు ఎవరు కూడా వాస్తవాలు చెప్పనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రతి గ్రామానికి పోతే కూడా ఈరోజు మేము తెలంగాణ బంగారు తెలంగాణ ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఏ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా బంగారు తెలంగాణ అంటుండు లేకపోతే వెండి తెలంగాణ అంటుండు కానీ ఏ గ్రామానికి పోయినప్పటికీ కూడా ఇంకా గుడిసెలు కనిపిస్తూ ఉన్నాయి మరి నిరుద్యోగత ఉన్నది ప్రజలకు భూములు లేని ప్రజలు వ్యవసాయ కూలీలుగా బ్రతుకుతూ ఉన్నారు రోజుకు 200-300 కూలీలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని సరైనటువంటి విద్య వైద్యానికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామాలలో నెలకొని ఉన్నది ఇలాంటి గ్రామాలు ఉన్నటువంటి ఈ తెలంగాణను ఈరోజు ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని అంటూ ఉన్నాడు ఇది మరి ఆయనకు ఏ విధంగా బంగారు తెలంగాణగా కనిపిస్తుందో మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తూ ఉన్నదో లేకపోతే ఇంకెట్లా కనిపిస్తూ ఉన్నదో మాకైతే అర్థమవుతలేదు కానీ మేము ఈరోజు తెలంగాణలో తిరుగుతూ ఉంటే గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మాత్రం ఇది బంగారు తెలంగాణ కాదు భ్రష్టు పట్టిన తెలంగాణగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారా లేకపోతే మైహోం కోసం పనిచేస్తూ ఉన్నారా కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తూ ఉన్నారా బడా వ్యక్తుల కోసం పనిచేస్తూ ఉన్నారా ఈరోజు ప్రజలు ఒక పూట తిని ఒక పూట తినక ఈరోజు పస్తుల ఉండి కూడా ఈ తెలంగాణలో బ్రతుకుతూ ఉంటే మీకు అవన్నీ పట్టనట్టుగా ఉంటున్నారని అంటే ఈరోజు మరి ఏ రకమైనటువంటి పాలన మీరు తెలంగాణలో నడిపిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని మేము మా విద్యార్థి పక్షంగా అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఒక్కటే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా కూడా మీరు ప్రజలకు ఉచిత విద్య వైద్యాన్ని అందించని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ విధంగానే ఎన్నో యాత్రలు చేస్తాం ఎన్నో పోరాటాలు చేస్తాం మీకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో కూడా మా ఎస్ఎస్యు జెండా వార్తం మా బహుజన వాదాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీం తెలియజేస్తూ ఎస్ఎస్యు జిందాబాద్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ నెల 9వ తారీఖున మాన్యవర్ కాన్శీరామ్ గారి 15వ వర్ధంతి సందర్భంగా మొదలైన మా ఈ సైకిల్ యాత్ర లింగంపల్లి తెల్లాపూర్ పటాన్చెరు సంగారెడ్డి జహీరాబాద్ మునిపల్లి జోగిపేట సింగూరు మెదక్ రామాయంపేట్ చేకుంట చిన్నశంకరంపేట్ దౌల్తాబాద్ భూంపల్లి మీదుగా ఈరోజు సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం విద్యా వైద్యాన్ని ప్రభుత్వం అందరికీ ఉచితంగా అందించాలని ప్రైవేట్ రంగంలో వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని మేము చేస్తున్న ఈ ప్రయాణంలో ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా ప్రతి తల్లి ప్రతి అన్న గోసలు తప్ప ఏం లేదు ఎక్కడికి పోయినా కనీసం ఉండడానికి ఇల్లు లేదు తిందామంటే తిండి లేదు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బతుకుతూ ఉన్నారు ప్రభుత్వాలకు ఇవేం పట్టించవు రోజు ఆడ టీవీల ముంగట డిబేట్లు పెట్టడం తప్పితే ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ఇటు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ ప్రభుత్వాలు చేయడం లేదు ఎందుకు చేయట్లం లేదు ఈ అమాయకులైనటువంటి పేద ప్రజలను మొత్తం నిలువెంతరం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి పేదలను రక్షించండి పేదల సమస్యలు పరిష్కరించండి గ్రామాలలోకి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని అందరూ ఎన్నుకొని మీరు పామౌజులల్లో బిల్డింగ్లలో పడుకోవడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని ఏ గల్లీకి పోయినా కానీ దుర్భరమైనటువంటి పరిస్థితే ఉంది తప్పితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి 7 సంవత్సరాలు అవుతుంది మొన్న రీసెంట్గా గద్వాల్లో ఇల్లు కూలిపోయే 5 కుటుంబానికి కుటుంబం సర్వనాశనం అయిపోయిందంటే మన అభివృద్ధి ఏందో మనకు కనబడతా ఉంది దయచేసి ప్రజలారా మీరు అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తే మనకు మార్పు చెందుతుందో ఆ వైపుగా మనం పయనించాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజుల్లో బహుజన వాదం బహుజనులే ఈ దేశాన్ని ఏలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ తరపున మనమందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో 292 ప్రభుత్వ సంస్థలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తుందంటే మనం చూడొచ్చు
దయచేసి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిజాయితీగా నిస్వార్థంగా ఎవరైతే ఈ దేశానికి సేవ చేయాలని ముందుకొచ్చినటువంటి చదువుకున్న విద్యార్థులను గెలిపించి ఈ దేశంలో మార్పుకు శ్రీకారం చుడతారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ జై భీమ్ జై భీమ్ Touchdown!
Come on!
Thank you.
అంబేద్కర్ పూర్ ఆలోచన విధానం వర్తిల్లాలి 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 అంబేద్కర్ పూర్
एसएसयू स्टेट कमिटी आध्र्यो सैकिल यात्र तुम तारीख ना स्टार्ट सिद्धिपेट को एरको जी सैकिल यात्र उद्देश्य उचित विद्य उचित वैद्यम उपाधि मरी बहुजन अंदर बतकल मारा एसएसयू राष्ट्रव्याप्त सैकिल यात्र को जरूरत अंदर भाग सिद्धिपेट को चेरको जी बहुजन समाज पार्टी आध्र्यो बहुजन समाज पार्टी मेम संघी भाव जुनाम एदे पूले अंबेडकर आलोचना विधान अमल पड़े लक्ष्य बहुजन राज्यमे लक्ष्य डाक्टर आरएस प्रण कुमार सार आध्र्यो राष्ट्र व्याप्त बहुजन समाज पार्टी अन्नी कार्यक्रम जरूरत अंदर भाग एसएससी को मेम पूर्ति मदतिजु सिद्धिपेट को चेरक सैकिल यात्रा घन स्वागत चुप्त रेप मल्ल जिला तदपरी कार्यक्रम को जय भीम जय भारत जय भीम जय भीम गारी वर्धंति सदर्भंग स्टार्ट एसएससीयू राली एंडनक वाननक महनीय स्फूर्ति को डाक्टर बाबा साहेब अंबेडकर गारे आ रोजिडो विद्य वैद्या पेदलकु अंदिंचे विधा प्रभुत्वालु कल्लु तेरसलेवु काबट्टी विद्यार्थुलु मेल्कोनी इन्नी रोजुलुगा एंडकु वानकु ओर्स्तु हैदराबाद नुंडि पटंचेरु नुंडि मेड्चेल कंगडी कल्हेर मरियु चेगुंट मेदक सिद्धिपेटलो सिद्धिपेट जिल्लालो एंटिचिन संदर्भंगा सिद्धिपेट बहुजन समाज पार्टी तरफुन एसएलसी विद्यार्थुलकु घनंगा स्वागतं जरुपुतू इदे विधंगा जिल्लालो एडि वरकु कोनसागुतदो वाळ्ळ वेन्नंटु उंडि వాళ్ళు బాగోగులు చూసుకుంటూ వాళ్ళ క్షేమ సమాచారాలు చూసుకుంటూ బహుజన ఐడియాలజీని ముందుకు తీసుకోవే విధంగా వాళ్ళను చైతన్యవంతం చేసే విధంగా ఎల్లవేళల వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు సేవలు అందిస్తూ మేము కూడా మహాపురుషుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవతామని తెలియజేస్తూ మీకు సున్నాం జై భీం జై భారత్.